దయ్యములు అనేవి నిజంగా ఉన్నాయి. And they can go in the name of Jesus, they'll go. యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. They are not afraid of Jack Poonen or of you. జాక్ పూనెన్ చూసో నిన్ను చూసో కాదు భయపడేది. They are scared of Jesus Christ. యేసు నామాన్ని బట్టి భయపడతాయి. And if your conscience is clear, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే, and Christ lives in you, క్రీస్తు నీలో నివసిస్తూ ఉన్నట్లయితే, when you speak to them, it is like Jesus speaking. నువ్వు మాట్లాడుతున్నావు అంటే యేసు మాట్లాడుతున్నట్లే. That is the meaning of in the name of Jesus. యేసు నామములో అంటే అదే అర్థం. We must know the authority that is in the name of Jesus. యేసు నామములో ఉన్న అధికారం మనం తెలుసుకోవాలి. There is a song in English which says take the name of Jesus with you. Yes, English లో ఒక పాట ఉంది, యేసు నామములోని శక్తిని నీతో తీసుకెళ్ళు. Wherever you go, whatever problem you face. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య ఎదుర్కొంటున్నా, take the name of Jesus with you. యేసు నామాన్ని నీతో తీసుకెళ్ళు. So many things. ఎన్నో విషయాల్లో. We can pray for anything. మనం దేని గురించైనా ప్రార్థన చేయొచ్చు. I do some strange things sometimes. కొన్ని సార్లు నేను విచిత్రమైన విషయాలు చేస్తుంటాను. Sometimes the fridge is not working, I say in the name of Jesus please start. కొన్ని సార్లు ఫ్రిడ్జ్ పనిచేయకపోయినా కానీ యేసు నామములో స్టార్ట్ అవ్వాలని చేస్తాను. I'm not saying that always works, but sometimes it does. ప్రతిసారి అలా అవుతుందని కాదు, కొన్నిసార్లు అవుతుంది. Because it could be electrical problem also. ఒక్కోసారి ఎలక్ట్రికల్ సమస్యగా ఉంటుంది. But always first try the name of Jesus. కానీ మొట్టమొదటి ప్రతిసారి కూడా యేసు నామాన్ని ఉపయోగించాలి. Everything. సమస్త విషయాల్లో. Demons always they will it'll work. కానీ దయ్యముల విషయంలో మాత్రం ఎప్పుడు పని చేస్తుంది. But we can use the name of Jesus for anything. కానీ దేని కోసమైనా మనం యేసు నామాన్ని ఉపయోగించవచ్చు. Lord, I can't find my keys. ఓ ప్రభువా, నా తాళాలు నాకు కనపడట్లేదు. In the name of Jesus, please show me where my keys are. యేసు నామములో ఎక్కడ ఉన్నాయో నాకు కనపడేటట్లు చేయి. Our children go to school, they've lost something. మన పిల్లలు స్కూల్ కి వెళ్తారు, వాళ్ళు ఏదో ఒకటి let's pray. కోల్పోతారు, ప్రార్థన చేద్దాం అని అడుగుదాం. He has to go to school now. Lord Jesus, please help. ఓ ప్రభువా, ఆయన ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి, సహాయం చేయండి. We must teach our children the power of the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తిని మన పిల్లలకు మనం తెలియజేయాలి. Not only big things. ఇది పెద్ద పెద్ద విషయాల్లోనే కాదు. We pray for cancer or something like that. ఏదో క్యాన్సర్ గురించి వాటి గురించే కాదు. Good, pray for that. అది కూడా మంచిది, వాటి గురించి చేయాలి. This boy has lost his pencil, he can't find it. Lord, please help him. కానీ అబ్బాయి పెన్సిల్ పోగొట్టుకున్నాడు, అది కనపడట్లేదు, ప్రభువా సహాయం చేయి. See, for that little child, ఆ చిన్న బిడ్డకి లూజింగ్ ఎ పెన్సిల్ ఇస్ మోర్ సీరియస్ దెన్ లూజింగ్ వన్ హెయిర్ ఫ్రమ్ హిస్ హెడ్. తన జుట్టు ఒక వెంట్రుక రాలిపోవటం కంటే ఆ పెన్సిల్ పోవటం ఎంతో పెద్దది. డోంట్ యు థింక్ సో? నిజమా కాదా? జీసస్ సెడ్ ఈవెన్ ద హెయిర్ ఆన్ యువర్ హెడ్ ఇస్ నంబర్డ్. నీ తల మీద వెంట్రుకలు లెక్కించబడ్డాయని ప్రభువు చెప్పాడు. దట్ ఇస్ టు టీచ్ మీ దట్ ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్స్ జీసస్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్. అంటే మనకు జరిగే చిన్న చిన్న విషయాల పట్ల కూడా యేసు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఐ డోంట్ నో అబౌట్ యు, మీ గురించి నాకు తెలియదు. ఐ నో small thing, big thing, we pray in the name of Jesus. కానీ నాకైతే చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా యేసు నామములో ప్రార్థన చేయొచ్చు. Lose a pencil in the name of Jesus. ఒకవేళ పెన్సిల్ పోతే యేసు నామములో అడగాలి. Court case in the name of Jesus. కోర్టు కేసు అయినా యేసు నామములో అడగాలి. Demon in the name of Jesus. దయ్యమైన యేసు నామములో అడగాలి. Take the name of Jesus with you. యేసు నామాన్ని నీతో తీసుకువెళ్ళు. But if your conscience is not clear, కానీ నీ మనస్సాక్షి నిర్మలంగా లేనట్లయితే, then you can't do that. నువ్వు చేయలేవు అప్పుడు. I saw one Christian cartoon book. ఒక క్రైస్తవ కార్టూన్ పుస్తకాన్ని నేను చూశాను. Which illustrates a point. అది ఒక సాదృశ్య రూపకంగా ఉంది. One man is telling somebody in the name of Jesus. ఒక వ్యక్తి చెప్తున్నాడు యేసు నామములో. And in that cartoon the demon is coming up. ఆ కార్టూన్ లో మనం చూసినట్లయితే దయ్యం వస్తూ ఉంది. You can't tell me you're fooling around with somebody else's wife. How can you have any authority over me? నువ్వు నాకు చెప్పలేవు యేసు నామములో అని, నువ్వు వేరే వాళ్ళ భార్యతో తిరుగుతున్నావు, యేసు నామములో ఉన్న శక్తిని వెళ్ళ. There is sin in your life, the devil knows all about it. కాబట్టి నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే దయ్యానికి తెలుస్తుంది. And if you try it, he may expose you publicly before other people what all you are doing in secret. ఒకవేళ నువ్వు దయ్యం మీద శక్తిని ప్రయోగించినట్లయితే నువ్వు ఏదైతే రహస్యంగా చేస్తున్నావు అందరి ముందు చెప్పినా చెప్తాడు. Sin in your life, don't try to cast out the demon, he will expose all your sins in public. కాబట్టి నీ జీవితంలో ఏమైనా పాపం ఉన్నట్లయితే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించొద్దు, బహిరంగంగా నువ్వు చేసే పాపాలన్నీ చెప్తాడు. Then like the Pentecostals say, go and fast and pray and set it all right and come. అప్పుడు పెంతెకొస్తులు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంగతులను సరిచేసుకుని రా. If your conscience is clear, you don't have to fast and pray. కానీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్లయితే నువ్వు ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. Authority is already there in your life. అధికారం నీ జీవితంలో అప్పటికే ఉంది. So remember this. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. All authority in heaven and earth is given to